మిస్తురా రూఫ్ టాప్ రెస్టారెంట్ అండి. మెయిన్ స్క్వేర్ పక్కనే ఉంది. ఆడికి వచ్చాను, ఇంకా లాస్ట్ రోజు లంచ్ ఇది. సో ఆర్డర్ అయితే ఇచ్చేసా. అల్లపాక ఫైనల్గా ఒకసారి ట్రై చేద్దాం, వీళ్ళు బాగా చేస్తారా లేదా అని. సో అది ఇది హిట్ ఆ ఫ్లాప్ చూద్దాం. ఈరోజు కూడా అల్పాక ఆర్డర్ చేశాను. మొదటి రోజు అక్కడ మాచుపించులో తిన్నాను కదా, ఘోరంగా విఫలమైంది. ఇంకా ఈరోజు ఫైనల్గా ఒకసారి ట్రై చేద్దామని వచ్చిన. ఇక్కడ ఉంటుందని ఎందుకో నమ్మకంగా ఉంది, బాగుంటుందని. ఈ హ్యాట్ నేనేం కొనుక్కోలేదు, ఇక ఇది రూఫ్ టాప్ కదా, కొద్ది ఎండగా ఉందని వాళ్ళందరికీ ఇచ్చారనమాట. నాకు ఒకరికి కదా, అందరి గెస్టులకి ఇచ్చారు. సో అది ఆర్డర్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ కూడా హిట్ అవుతుందో మరి ఫ్లాప్ అవుతుందో తినిచేద్దా. ఓకే, నా ఫుడ్ ఐటమ్ అయితే వచ్చేసింది అల్పాక, కొద్దిగా సాలెడ్, కొద్దిగా రైస్. చూసేదాన్ని బాగానే ఉంది, టేస్ట్ చెప్తా. అల్పాక మీట్ ఇలా చేయాలి, చాలా బాగుంది. మార్చు బీచ్ అలాగా రబ్బల్లా లేదు, బాగుంది. సాలెడ్ చాలా ఫ్రెష్గా ఉందండి. నేను వచ్చాక ఒక పెద్ద గ్రూప్ ఉంది, ఒక 20 మెంబర్స్. సో వాళ్ళు డీల్ చేయడంలో బిజీగా ఉన్నారు. సో పికాంటే సాస్ మన టెక్స్ మెక్స్ రెస్టారెంట్లో చూస్ ఉంటుంది కదా, మీరు టెక్సాస్లో ఉంటే తెలిసి ఉంటుంది, చూస్ రెస్టారెంట్ చేయని ఉంటుంది. హ్యాచ్ అంటారు మామూలు చిప్స్కి, హ్యాచ్ ఇస్తారు గ్రీన్ హ్యాచ్. తినేటప్పుడు ఏదో ఒక మాటలు పెట్టాలి కాబట్టి. సో నేను ఇప్పుడు ట్రిప్కి వెళ్ళాను కదా, ఇది సెలినిరాజ్, అది ఏటీవీ, అదే క్వాడ్ బైక్తో. వాళ్ళు అడిగాను, పక్కన వాళ్ళు అడిగాను వాళ్ళకి ఎంత టూర్ ప్యాకేజ్ అయిందని. వాళ్ళకి చెప్పడం $110 చెప్పారంట, $110 చెప్పారంట. కానీ వీళ్ళు ఒకే క్వాడ్ బైక్లో నేను షేర్ చేసుకుంటామంటే $110 పర్సన్, నాట్ ఇద్దరికి. $90 అని చెప్పి ఇద్దరి దగ్గర $180 తీసుకున్నారంట. మనకెంత వచ్చింది? $85 క్వాడ్ బైక్ మనకే. సో అదే చూ, మీరు ఆ వీడియో చూడకపోతే మళ్ళీ నేను ఇక లింక్ పెడతాను చూడండి. మనం ఒకే టూర్ దగ్గర గైడ్ దగ్గరికి, టూర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళిపోయి వాడు చెప్పింది వినేసి వాడితో సైడ్ అప్ అవ్వకూడదు. మినిమం 5-6 తిరగాలి, మంచి ఐడియా వస్తుంది, అప్పుడు మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? మీరు అనుకోవచ్చు వీడేంది, వీడు ట్రావెల్ కన్నా ఫుడ్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నట్టున్నాడని. లేదు, ట్రావెల్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఫుడ్ కూడా నేను పెడతాను. ఎందుకంటే నా మంత్రమే అది, వర్క్ రన్ ట్రావెల్ అండ్ రిపీట్ ఈట్. ఐఎమ్ ఏ ఫుడీ, కొత్త ప్లేసులకు వెళ్తాను, ఆడ కొత్తవన్నీ ట్రై చేస్తాను. ఏదైనా ఊరికి వెళ్తే కంపల్సరీ ఫుడ్ వీడియోస్ కూడా వస్తాయి, ఆ లోకల్ అన్ని ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు పప్పు చారు కాదు, ఇవి కూడా ట్రై చేస్తాను. మొత్తానికి ఫుడ్ అయితే అయిపోయింది, చెక్ కింద పోయి పే చేయాలంట. సో ఇంకా రివ్యూ బాగా పట్టుకొస్తే, రెస్టారెంట్ లొకేషన్ హ్యూజ్ ప్లస్, సో మేబీ 8, అండ్ అంబియన్స్ ఈవెన్ దట్ ఈస్ గుడ్. నేను రూఫ్ టాప్ మీద ఉన్నాను కాబట్టి 7.5. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే, ఫుడ్ ప్రజెంటేషన్ 7, ఇంకోది డెవలప్ అయ్యి ఉండొచ్చు, ఐ మీన్ ఇంకోది ఇంప్రూవ్మెంట్ ఉందనిపించింది అక్కడ. టేస్ట్ 8. సో ఓవరాల్గా మేబీ 7.5.
ఏడున్నర. సో అదే మీ అంటే మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ట్రై చేస్తూ మిస్తూరా స్క్వైర్కి ఆనుకునే ఉంది. అందుకే చెప్పారు కదా లొకేషన్ సూపర్ ప్లస్ వాళ్ళకి. యా ఫుడ్ మా సర్వీస్ యా ఇంకోటి చెప్పబడుతున్నాను సర్వీస్. సో సర్వీస్ మా పెద్ద గ్రూప్ వచ్చింది కాబట్టి మొత్తం ఫోకస్ అంతా అడిగి వెళ్ళిపోయింది. నేను వాళ్ళని 2-3 సార్లు తిరగాల్సి వచ్చింది అనమాట. సో రెస్టారెంట్లో ఎప్పుడు అలా అనుకుంటాను కస్టమర్ కోసం కస్టమర్కి ఫుడ్ ఎలా ఉందని ఒకసారి వన్నా కనుక్కోవాలి. వారికి ఇంకా మధ్యలో ఏమైనా అవసరం ఉందా అని మళ్ళా పోయి కనుక్కోవాలి. సో అది చేయకపోతే ఇంకెందుకండి సర్వీస్. ఎస్ సో అందుకని ఇది 7.5 లేకపోతే 8.5కి వెళ్ళిపోయింది. సర్వీస్ ఈజ్ లిటిల్ బ్యాడ్. సో ఇప్పటికైతే ఇంతేనండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్న ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. అక్కడ ఒక లైక్ బటన్ ఉంటుంది, ఉంటుంది సబ్స్క్రైబ్ ఉంటుంది. 95% చూడట్లేదంట చేయాలి మరి చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు పీస్.